ఇవన్నీ మనకు కావాలని ఉంటది, కానీ మనం చేస్తున్న పనిలో ఇవన్నీ నెరవేరుతాయా? నో. సో దానికోసమే మనం ఇక్కడికి వచ్చినాం అనగా. సో ఇక్కడ మనం చేస్తున్న దాంట్లో ఇవి నెరవేరడం చాలా కష్టమైంది, కానీ నేను చెప్పే ఆపర్చునిటీలో ఒక 2 నుంచి 3 గంటల సమయాన్ని జస్ట్ ఒక 1 నుంచి 2 సంవత్సరాలు కనుక ఈ ఆపర్చునిటీలో మనము మన టైం పెట్టినట్టయితే 100% ఇవన్నీ ఫుల్ఫిల్ అయితే ఎంతమంది రెడీ ఉన్నారు ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవడానికి? గ్రేట్ అండి. సో మరి ఇవన్నీ మనం ఫుల్ఫిల్ కావాలంటే ఏం కావాలా? పైసా, డబ్బులు అనే కదా. రైట్, మరి మనకు ఈ మనీ ఉంటే ఆల్మోస్ట్ మనకి ఇవన్నీ ఫుల్ఫిల్ అయ్యాయి అవునా కదా? సో మరి ఈ మనీ అనేది ఎట్లా సంపాదించబడితే అంటే 4 విధాలుగా సంపాదిస్తారు. ఇది ఎవరు చెప్పారంటే రాబర్ట్ కియోసాకి అనే ఫైనాన్షియల్ గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త చెప్పిండు. ఎట్లా అంటే ఈ డబ్బులు 4 విధాలుగా సంపాదిస్తారు. ఈ 4 విధాలను 2 భాగాలుగా విభజించిండు. దాన్ని ఏమంటారు అంటే ఒకటి యాక్టివ్ ఇన్కమ్, ఒకటి ప్యాసివ్ ఇన్కమ్. సార్ మరి ఇన్కమ్ అంటే తెలుసు, అంటే ఇన్కమ్ అంటే డబ్బులు అని తెలుసు, మరి యాక్టివ్ ఏంది ప్యాసివ్ ఏందా అనుకుంటురా కొత్త వాళ్ళు? సో యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ జాబ్ ఉన్నాడు, ఇంకో ఎంప్లాయ్ ఉన్నాడు, అంటే జాబ్ చేసే వ్యక్తి. జాబ్ చేసే వ్యక్తి పొద్దున 8 గంటలకు 9 గంటలకు 10 గంటలకు వెళ్తారు అవునా కదా? సో 8 గంటలకు వెళ్ళి మళ్ళీ సాయంత్రం 6 గంటలకు వస్తారు అవునా కదా? ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంప్లాయ్ అనే వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారా స్మార్ట్ వర్క్ చేస్తున్నారా? హార్డ్ వర్క్ చేస్తున్నారు. హార్డ్ వర్క్ చేసి మరి ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు కదా, వాళ్ళకు సెక్యూరిటీ ఏమైనా ఉందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 4 రోజులు నేను జాబ్కి వెళ్ళడం మానేసిన, మానేసి డబ్బులు వచ్చే అవకాశం ఉందా? లేదు. అంటే ఇక్కడ సెక్యూరిటీ అనేది లేదు. మరి టైం ఉందా? ఎవరన్నా జాబ్ చేసే వాళ్ళని అడగండి, సార్ మీకు టైం ఉందా సార్, మనం ఇక్కడ పోదాం సార్, నేను ఒక బిజినెస్ ఆపర్చునిటీ చూసిన అంటే, సో లేను సార్ మరి మరి టైం లేదు సార్ అని అంటారు అవునా కదా? ఎస్. సో ఇక్కడ టైం కూడా లేదు. మరి ఇలాంటి లైఫ్ ఒక ఎంప్లాయీస్ ఇవన్నీ ఇలాంటి లైఫ్ను వాళ్ళు లీడ్ చేస్తున్నారు అవునా కదా? సో మరి ఇట్లా ఎంప్లాయీస్ వాళ్ళ పరిస్థితి ఉంది. ఇంకోటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, అంటే వేరే వాళ్ళ కింద మనం పనిచేయడం ఇష్టం లేకపోతే సొంతంగా బిజినెస్ చేసుకునే దాన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు. ఇక్కడ ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఇక్కడ పనిచేస్తుంటారు, అంటే సొంతంగా. ఇప్పుడు రోడ్డుకు అటు ఇటు నాకు కిరాణా షాపులు కానీ, జనరల్ స్టోర్ కానీ, హాస్పిటల్స్, ఇవన్నీ ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకుంటుంది వస్తుంది. మరి ఈ 2 కేటగిరీల వాళ్ళు సంపాదించే డబ్బులు యాక్టివ్ ఇన్కమ్ అనుకున్నాం, ఎందుకంటే ఇక్కడ పని చేసిన రోజులే పైసలు వస్తున్నాయి అవునా కదా? ఎస్. అంటే మనం ఎన్ని రోజులు యాక్టివ్గా ఉంటున్నామో అన్ని రోజులే పని వస్తున్నాయి, పైసలు వస్తున్నాయి. మరి ఇక్కడ ఈ పాపులేషన్ అంటే ఎంతమంది పని చేస్తున్నారు ఈ పని, అంటే ఈ యాక్టివ్ కోసం, యాక్టివ్ ఇన్కమ్ కోసం ఎంతమంది పని చేస్తున్నారంటే 95% వ్యక్తులు, ప్రపంచ మొత్తంలో 95% వ్యక్తులు దీనికోసం పనిచేస్తున్నారు. కానీ మరి వాళ్ళు ఇంత డబ్బుల కోసం పనిచేస్తున్నారు అంటే కేవలం 5% డబ్బుల కోసం ఇంతమంది పనిచేస్తున్నారు. బాగుండదా? బాగుండదు అనగా. ఎస్. సో దానికోసం నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, రైట్ సైడ్ లో చూసినట్టే ప్యాసివ్ ఇన్కమ్. ఇక్కడ బిజినెస్ ఓనర్స్ ఉంటారు. ఈ బిజినెస్ ఓనర్స్ ఏం చేస్తారంటే వీళ్ళొక సిస్టమ్ ని క్రియేట్ చేసుకుంటారు, వీళ్ళకి ఇంత ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేసుకుంటారు. నెట్వర్క్ ని క్రియేట్ చేసుకున్న నెట్వర్క్ మీద పనిచేస్తుంటారు, అప్పుడు వాళ్లకు వచ్చే ఇన్కమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుందాం అనుకోండి, ఇక్కడ రిలయన్స్ ఎంతమంది తెలుసు? రిలయన్స్, మోర్, డిమాండ్ ఇవన్నీ తెలుసు అవునా కదా? వీటిలో ఎప్పుడైనా ఓనర్స్ వచ్చి పనిచేయడం చూసినామా? పనిచేయడం చూడలేదు. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే ఒక టైంను మ్యాన్ పవర్ డూప్లికేషన్ చేసుకుంటారు. ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక మోర్ సూపర్ మార్కెట్ ఉంది అనుకోండి, మోర్ సూపర్ మార్కెట్ ఎగ్జాంపుల్కి ఒక 100 స్టోర్లు వచ్చాం మన ఇండియా మొత్తంలో. ఆ 100 స్టోర్లలో ఒక్కొక్క దానిలో 10 మంది పనిచేసినా ఇక్కడ 1000 మంది పనిచేస్తున్నారు. ఆ 1000 మంది ఒక్కొక్కరు 8 గంటలు పనిచేసినా ఆయనకు 8000 గంటల పని జరుగుతున్నా కదా? మరి 8000 గంటల పని జరిగినప్పుడు దాని తగ్గట్టు డబ్బులు వచ్చారావా? మరి ప్యాసివ్ ఇన్కమ్ ఎట్లా సార్ అంటే, చూడండి ఇప్పుడు ఇక్కడ 100 స్టోర్లు ఉన్నాయి, ఆయన లేకపోతే ఈ 100 స్టోర్లు ఓపెన్ ఉంటాయా? ఓపెన్ ఉంటాయా? ఓపెన్ ఉంటాయి, ఎందుకంటే ఆయన ఒకరి మీద పని ఆధారపడలేదు కాబట్టి. సో దీనే ప్యాసివ్ ఇన్కమ్ అని అంటారు. మరి బిజినెస్ ఇంకా ఈ ప్యాసివ్ ఇన్కమ్లో ఇన్వెస్టర్స్ కూడా వస్తారు, అంటే మన దగ్గర కొన్ని ఎక్కువగా డబ్బులు ఉంటే, అంటే తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తులు ఏమైనా ఉంటే ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టి, అంటే ఒక బిజినెస్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ కానీ లేకపోతే ఇన్వెస్టర్స్ అంటే ఇప్పుడు ఇక్కడ రోడ్ కాంట్రాక్టర్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ ఇవన్నీ ఇన్వెస్టర్స్ కింద వస్తాయి. సో ఇట్లా వీళ్ళు ఒక్కసారి డబ్బులు పెట్టి డబ్బును సంపాదించాలని ఉంటారు, అంటే డబ్బును పెట్టి డబ్బును సృష్టిస్తారు, దీన్ని ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. మరి ఇక్కడ ఎంతమంది ఉంటారు అంటే కేవలం పాపులేషన్ పరంగా చూసుకుంటే కేవలం 5% మాత్రమే ఉంటారు.
5 శాతం మాత్రమే ఇక్కడ పని చేస్తున్నారు వీల దగ్గర వెళ్తే దాని డబ్బులు ఎంత ఉన్నాయి అంటే 95% డబ్బులు ఉన్నాయి మరి మనం అనుకున్న డ్రీమ్స్ మనీ హెల్త్ లగ్జరీ లైఫ్ లగ్జరీ ఇవన్నీ ఎవరు అనుభవిస్తున్నారు లెఫ్ట్ సైడ్ ఉన్నవాళ్ళ రైట్ సైడ్ ఉన్నవాళ్ళ రైట్ సైడ్ మరి మనం లెఫ్ట్ సైడ్ ఉంటే మనకు ఇవన్నీ ఫుల్ఫిల్ అయినాయా నో కావున మనం ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి మారాలి అవునా కదా ఎస్ మరి రైట్ సైడ్ మారడానికి నాతో ఎంతమంది ఇక్కడ 10 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీ ఉన్నారు హలో 10 కోట్లు అందరూ నాతో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీ ఉన్నారా చాలా తక్కువ అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ పని మనం చేయలేము అందుకని ఇక్కడ వచ్చి కూర్చున్నాం లేకపోతే ఇక్కడ వచ్చి కూర్చునే వాళ్ళం కాలేదు నెక్స్ట్ ఇంకొక ఆపర్చునిటీ ఉంది అదేంటంటే బిజినెస్ ఈ బిజినెస్ చేసే అవకాశం ఇస్తుంది దాన్ని ఏమంటారంటే ఇక్కడ కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అంటారు ఇక్కడ మన ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి కన్స్యూమర్ కదా కన్స్యూమర్ అంటే పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏవో ఒక వస్తువులను వాడుతామా లేదా వాడుకుంటాం ఇన్ని సంవత్సరాల నుంచి వాడుకుంటాము ఇంకా ముందు కూడా వాడుకుంటాం అవునా కదా ఈ ఖర్చు నుంచి ఎవరైనా తప్పించుకుంటారా ఎవరు తప్పించుకోలేరు మరి తప్పించుకోకపోతే వీటి నుంచి ఏమైనా మనకు రిటర్న్స్ వస్తున్నాయా ఖర్చు పెట్టడం వల్ల డబ్బులు మనకి ఏమైనా రిటర్న్ వస్తున్నాయా రావట్లేదు అయితే ఇక్కడ ఈ ఆపర్చునిటీలో ఈ కస్టమర్ అనే వాళ్ళను ఎంపవర్మెంట్ చేసే ఒక అవకాశం చూపిస్తున్నాం మరి దీనిలో వేయడం వల్ల మనకేం బెనిఫిట్ అంటే ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి మనకి హెల్త్ బాగుంటుంది మరి ఎంత బాగుంటుంది అంటే ఇక్కడ మనం చేసేది బిజినెస్ అంటున్నాం అన కదా ఎంతమంది బిజినెస్ ప్లాన్ అని ఇక్కడికి వచ్చారు బిజినెస్ ప్లాన్ అని అంటే ప్రొడక్ట్ గురించి రావచ్చు కొంతమంది రైట్ ఇక్కడ మనం ఇది బిజినెస్ అనుకుంటున్నాం ఇది ఏ వస్తువుల పైన చేసే బిజినెస్ అంటే ఎఫ్ఎంసీజీ వస్తువుల పైన బిజినెస్ చేస్తున్నాం ఇక్కడ ఎఫ్ఎంసీజీ వస్తువుల పైన బిజినెస్ చేస్తున్నాం మరి ఈ వస్తువుల పైన ఎందుకు బిజినెస్ చేయాలి అని చూసుకున్నట్టయితే కరోనా టైంలో ఎంతమంది కొత్త కొత్త షాపింగ్ మాల్స్కి వెళ్ళారు కొత్త కొత్త షాపింగ్ మాల్స్ అంటే కొత్త కొత్త బట్టలు తీసుకోవడానికి షాపింగ్ మాల్స్కి ఎంతమంది వెళ్ళారు ఎవరు వెళ్ళలేదు కొత్త కొత్త వెహికల్ తీసుకోవడానికి ఎంతమంది వెళ్ళారు వెహికల్స్ గాడి ఎవరు తీసుకెళ్ళలేదు అంటే ఈ ప్రొడక్ట్ పైన బిజినెస్ చేస్తే మన బిజినెస్ అనేది నడవచ్చు నడవకపోవచ్చు కానీ నిత్యావసర వస్తువుల పైన బిజినెస్ చేస్తే ఒక మంచి బతుకున్న రోజు ఈ బిజినెస్ అనేది నడుస్తూనే ఉంటుంది కాబట్టి ఈ బిజినెస్ ఈ ప్రొడక్ట్ పైన మనం బిజినెస్ చేస్తే మన బిజినెస్ కూడా ఒక మంచి బతుకున్న రోజు నడుస్తుంది అనమాట సో మరి ఈ ప్రొడక్ట్ బయట మనం కొనుక్కొచ్చుకుంటాం అంటే రోజు వాడుకునే వస్తువులు మనం కొనుక్కొచ్చుకుంటాం కదా ఈ కొనుక్కొచ్చుకునే వస్తువులు అన్నీ 100% ప్యూర్ ఆర్గానిక్ న్యాచురల్ ప్రొడక్ట్ కొనుక్కొచ్చుకుంటామా హలో ఇక్కడన్నారా నో అంటే ఇవన్నీ మనం బయట దొరికే ప్రతి ఒక్క ప్రొడక్ట్ కల్తీ ప్రొడక్ట్ అయిపోయింది అంటే కెమికల్ ప్రొడక్ట్ అయిపోయింది కానీ ఇక్కడ దొరికే ప్రతి ప్రొడక్ట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ 100% న్యాచురల్ ప్రొడక్ట్ ఇవి వాడుకోవడం వల్ల మనకి హెల్త్ బాగుంటుంది నెక్స్ట్ ఇంకొక ఇక్కడ నుంచి మనకు వెల్త్ వస్తుంది అంటే సంపాదన సృష్టించే ఒక అవకాశం దొరుకుతుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలా అంటే ఒక వ్యక్తి లైఫ్లో దాదాపు 50% హ్యాపీగా ఉండాలంటే ఏం కావాలా దాన్ని టైం ఫ్రీడమ్ అంటారు ఇవన్నీ 3 కాంబినేషన్లో దొరుకుతాయండి ఇక్కడ అసలు ఈ 3 కాంబినేషన్లో రావడం చాలా అంటే చాలా తక్కువ మందికి పాసిబుల్ అవుతుంది ఓకేనా మరి ఈ 3 ఎంతమంది కావాలా అందరికి కావాలి మరి చూసినాం ఇక్కడ హెల్త్ ఎట్లా వస్తుందో చూసినాం మరి వెల్త్ ఎట్లా వస్తుంది డబ్బులు ఎట్లా సంపాదించుకోగలుగుతాం అంటే ఒకసారి చూద్దాం బయట మార్కెట్లో డబ్బులు ఎలా సర్క్యులేట్ అవుతున్నాయి డబ్బులు సంపాదించాలి కదా మరి డబ్బులు ఎలా తిరుగుతున్నాయో తెలియాలి కదా అవునా కదా రైట్ మరి మనం డబ్బులు ఏ దగ్గర పనిచేస్తాడు మనకు డబ్బులు వస్తాయా రావు డబ్బులు ఎక్కడ ఉన్నాయో మనం అక్కడనే పనిచేయాలి అంటే ఇక్కడ మనం ఉన్న ప్లేస్ తీసిపెట్టి కాదు రైట్ ఈ వెల్త్ ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ట్రెడిషనల్ మార్కెట్ మనం చూద్దాము ఈ ట్రెడిషనల్ మార్కెట్ లో ఏం జరుగుతుంది అంటే ఒక కస్టమర్ ఉన్నాం మనం అందరం కస్టమర్స్ కదా అవునా కదా ఒక కస్టమర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ ప్రొడక్ట్ తీసుకున్నారు అనుకోండి ఇది మనం ఎక్కడ తీసుకుంటామండి రీటైల్ షాప్ లో తీసుకుంటాం అవునా కదా ఈ రీటైల్ షాప్ వాళ్ళని తయారు చేస్తారా అందరు ఇక్కడనే ఉన్నారా ఎవరన్నా మధ్యాహ్నం పూట అని ఎవరన్నా అన్నం తినొచ్చి హలో అయితే నేను ఒక చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను
right hand is the labor, right hand. Right hand. Sir, right hand. Right hand labor, huh? Yes. Did you go to me like you did in Sunday? Indira? 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 Hello? Left hand labor, huh? Mala? Left hand labor. Right. Let's put a joke. So, ikkada. Retail shop mana nih tayar ya itu, ikan a wholesale dekat aja. Di wholesale atau tayar ya itu distributor itu dilap tienda belanja itu ntar dia milih factory dekat aja sir. Mana 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 rupa lah kamu punya waktu, ini factory lo anda ke tayar ya sir? No. Lebih. Kebalam bukan 40 rupa lah, matra nih tayar ya sir. 40 rupa lah tayar nih waktu, mana dekat kau jenar ke mana rupa lah itu? Mana kalah? Yes. Mari direct to factory nanti mana dekat kau sunda? No. Lebih. Ikan a kebetulan mar pun doh sini. ఈ చేతులు మార్కొండు రావడం వల్ల దీని రంగు రూపం ఏ మారదు కానీ రేట్ మాత్రం మారుతా అవునా కదా ఇట్లా మధ్యలో 40% డబ్బులు మధ్యవర్తులకు వెళ్తునే తయారు చేయడానికి ఒక 40 రూపాయలు వెళ్తునే ఇంకా ఒక 20 రూపాయలు మనకు మిగిలి ఉంటాయి మరి 20% అమౌంట్ ఎక్కడికి వెళ్తునే అంటే ఇది చాలా పెద్ద అమౌంట్ ఇది మనం పట్టించుకోము అందుకనే మనం ఎక్కడ ఉన్నామో అక్కడనే ఉంటాం అంటే ఈ 20% అమౌంట్ ఎక్కడ వెళ్తునే అంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్రొడక్ట్ మార్కెట్ లోకి వచ్చింది మార్కెట్ లో వచ్చిన ప్రొడక్ట్ ప్రజల దాకా వెళ్ళాలంటే ఆ కంపెనీ వాళ్ళు ఇంటింటికి వెళ్లి దాన్ని మన చూపించి దాన్ని పరిచయం చేస్తారా మరి మనకి ఎంత తెలుస్తుందండి యాడ్స్ అంటే అందరూ కొత్తవాళ్ళు వేస్తున్నారా పాత వాళ్ళు వేస్తున్నారా రైట్ యాడ్స్ మరి యాడ్ వాళ్ళకి ఈ 20% డబ్బులు వెళ్తున్నాయి అవునా కదా మరి ఈ యాడ్ చేసే వాళ్ళు మనలాంటి వాళ్ళు ఎవరైనా చేస్తారా మీరు నేను ఎవరైనా యాడ్ మనం చేస్తారా వింటారా పోని వినరు ఎవరు చేయాలా ఈ యాక్ట్ అనేది సెలబ్రిటీ చేయాలా మరి సెలబ్రిటీ చేసే పని అదేనా కాదు సెలబ్రిటీ చేసే పని అది కాదు వాళ్ళు చేసేది సినిమాలు కానీ లేకపోతే క్రికెట్ ఆడడం కానీ ఇట్లాంటి పని చేసుకుంటూ వాళ్ళు పార్ట్ టైం కోసం ఈ డబ్బుల కోసం చేస్తున్నారు అవునా కదా మరి మనం చేయడంలో తప్పే మన ఉందా లేదు ఎందుకంటే ఈ 20% డబ్బులు తీసుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ లో వాళ్ళకు ఉన్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతున్నాయా లేదా yes so మనం ఈ మన కంపెనీ ఏమంటుంది వీళ్ళందరినీ తీసేయండి ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ కనెక్ట్ చేయండి దీన్ని ఏమంటారు అంటే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ సార్ గట్టే క్లాప్ కొట్టొచ్చు ఈ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ లో 60% అమౌంట్ ఏదైతే మధ్యవర్తులకు వెళ్తున్నాయో ఆ డబ్బులు అనేది మన కంపెనీ డైరెక్ట్ కస్టమర్ కి ఇవ్వడానికి రెడీ ఉన్నది ఎంత మంది తీసుకోవడానికి రెడీ ఉన్నారు yes ఈ 60% అమౌంట్ మరి ఎంత ఎక్కడ మనకు ఎట్లా అవుతుందంటే కావాలా లేదా 60% డబ్బులు కావాలి అవు సౌండ్ తక్కువ వస్తుందంటే కొంతమంది కావాలన్న కావాలి అంటే కావాలా yes yes సో ఈ 60% డబ్బులు మనకు ఎట్లా ఇస్తుందంటే మనం చూద్దాం బయట మార్కెట్ లోకి మన 60% డబ్బులు ఇయడానికి ముందుకు వచ్చిన కంపెనీ గురించి నేను పరిచయం చేస్తాను ఈ కంపెనీ వచ్చేసి గ్రేట్ బెస్టీస్ కంపెనీ అండి ఒకసారి గట్టి క్లాప్ చేయొచ్చు ఈసారి బెస్టీస్ కంపెనీ గురించి నేర్చుకుందాం బెస్టీస్ అనే కంపెనీ 2004 లో స్టార్ట్ అయింది 2004 లో రెండు ప్రొడక్ట్ తోని 6 మంది బిజినెస్ చేస్తున్నారు 5 కోట్ల టర్నోవర్ చేస్తున్నారు రెండు బ్రాంచ్ల తోని కొట్టే గట్టి కొట్టాలి మరి ఈ బిజినెస్ ఏంటంటే లాజికల్ బిజినెస్ మ్యాజిక్ లేదు జరగలేవు లాజికల్ బిజినెస్ ఇది జస్ట్ కామన్ సెన్స్ బిజినెస్ ఎంత కామన్ సెన్స్ అంటే చూడండి ఈ రెండు ప్రొడక్ట్స్ ఫస్ట్ కంపెనీ తయారు చేసింది కదా ఈ రెండు ప్రొడక్ట్సే ఈ 6 మంది వాడిరు ఈ రెండు ప్రొడక్ట్స్ వాళ్ళకి నచ్చకపోతే ఈ రోజు 370 ప్రొడక్ట్స్ వస్తున్నాయా నో మరి అవి వాడిన వాళ్ళు 2,50,000 మంది యాక్టివ్ గా బిజినెస్ చేస్తారంటే ఈ బిజినెస్ నమ్మొచ్చా లేదా yes నమ్మొచ్చు ఇది ఇంత గొప్ప కంపెనీ మనకు అవకాశం ఇస్తుంది 60% డబ్బులు మనకి ఇవ్వడానికి మరి అవి ఎట్లా ఇస్తుందో చూడండి చూద్దాం ఇప్పుడు మనం ఏదైనా ప్రొడక్ట్ తీసుకున్నాం అది డిస్కౌంట్ ఇస్తున్నారా ఎంఆర్పీకి ఇస్తున్నారా బయట ఎంఆర్పీకి ఇస్తున్నారు బయట మార్కెట్ టాప్ లో తీసుకోవడం వల్ల డిస్కౌంట్ కానీ ఇక్కడ తీసుకోవడం వల్ల
మరి ప్రొడక్ట్ ఏమన్నా తిరిగి ఇచ్చారా బయట ఫ్రీ ప్రొడక్ట్ ఏమి లేదు కానీ ఇక్కడ మాత్రం 10 నుంచి 20 సారీ 10 శాతం ఫ్రీ ప్రొడక్ట్ కార్డు ఇస్తున్నారు మరి క్యాష్ బ్యాక్ ఏమన్నా ఇస్తారా బయట అకౌంట్ డబ్బులు ఇస్తున్నారా లేదు కానీ ఇక్కడ మాత్రం 5 నుంచి 11 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు మరి ఇవన్నీ ఆఫర్ తర్వాత ఇంటి పక్కలు మాకు ఫ్రెండ్ ఉన్నాడు సార్ ఎందుకంటే ఇక్కడ దొరికే ప్రతి ఒక్క ఆర్గానిక్ నేచురల్ ప్రొడక్ట్ ఉంటుంది కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్ ఉంటుంది నెక్స్ట్ ఇవన్నీ ఆఫర్ వస్తున్నాయి అవునా కదా ఇవన్నీ ఆఫర్ మరి మనము ఇక్కడ వల్ల బెనిఫిట్ ఇస్తా ఉంటుంది కంపెనీ దాన్ని ఏమంటారు అంటే కన్సిస్టెన్సీ ఆఫర్ మరి ఇన్ని సంవత్సరాలు కొనుక్కున్నందుకు మన ఐదో నెల మనకు అంటే 3,000 మధ్యలో ప్రొడక్ట్ మనం 4 కంటిన్యూ కొనుక్కుంటే ఐదో నెల అంటే 2-4 నెలలు కొనుక్కుంటే 5 నెల మనకు బెనిఫిట్ వచ్చింది ఏం బెనిఫిట్ రాలేదు ఇక్కడ దాదాపు 50% వరకు మరి 50% బెనిఫిట్ ని వస్తే మనం ఒక్కరి మీద తీసుకోవాలని చెప్పుకుంటామా ఇక్కడ సంవత్సరం మరి 80% బెనిఫిట్ ఇస్తుంది కదా మరి బయట ప్రొడక్ట్ మరి ఇంత ఇంత బెనిఫిట్ ఇస్తుంది కదా ప్రొడక్ట్ ఏమైనా క్వాలిటీ ఉంటాయా అంటే 100% వాడిన తర్వాత మనకు అంటారు మరి ఇప్పుడు 50% మరి మనం చెప్పొచ్చు మనం అంటే ఈ ప్రొడక్ట్స్ గురించి ఎంతమంది చెప్పొచ్చు ఎవరు చెప్పారు బయట బయట ఇంత బయట సంపాదించిన ఎవరు లేకపోతే లేకపోతే మనము మనము చూద్దామా మనకు దానికి అంటే మనం కొనుక్కున్న సామాన్ మరి ఈ 10 మంది కొనుకుంటారా మనకు 3,000 వస్తున్నాయి ఈ 10 మంది కూడా ఏం చేస్తారంటే 10 మంది చెప్తారు ఇక్కడ పీపుల్ కూడా 3,000 ప్రొడక్ట్స్ తీసుకుంటే ఇక్కడ 3 లక్షల బిజినెస్ అవుతుంది మనకు 30,000 కమాండ్ వస్తుంది మరి నిజంగా ఈ 30,000 రావడానికి మిమ్మల్ని 20,000 ఏమన్నా ఇక్కడ పెట్టుబడి పెట్టమని చెప్పిరా చెప్పిరా అబద్ధం చెప్పిరా ఎక్కడో ఒక దగ్గర ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నా మార్చి ఒక బ్రాండ్ తెచ్చిన వాళ్ళకి చెప్పడం వల్ల 30,000 రూపాయల బెనిఫిట్ వస్తుంది మరి 30,000 రూపాయలు చేస్తే మన అనుకున్న డ్రీమ్ అయితే
Hello. Yes. Mari, 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 mari,